మార్కెట్లో రైతులకు రేటు తగ్గినప్పుడు ఆర్బీకేల ద్వారా ఇంటర్వీన్ అయి రైతన్నలకు తోడుగా ఉండే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నామో దాదాపుగా ఇప్పటికే 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంటర్వెన్షన్ అయి రైతులకు తోడుగా ఉండగలిగాం. చిత్తూరు జిల్లాలో 3 అండ్ అన్నమయ్య జిల్లాలో 1, దాదాపుగా 14,400 మెట్రిక్ టన్నులకు సంబంధించి ఫ్రూట్స్, టమాటోలు, ఈ వెజిటబుల్స్ ఇటువంటి అన్నీ కూడా ఈ ఫార్మర్స్కి అందరికీ కూడా మేలు జరుగుతుంది. దీనివల్ల షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది, మార్కెటింగ్ సౌకర్యం పెరుగుతుంది, బెటర్ రేట్లు రైతులకు అందుబాటులోకి వస్తాయి. 13 సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్ ఆల్మోస్ట్ ఇనాగ్రేషన్కు రెడీ అవుతూ ఉన్నాయి. మిల్లెట్స్కు పీడిఎస్లో అనుసంధానం చేసింది కూడా మన రాష్ట్రం ఒకటే. ఎంఎస్పి ఫర్ మిల్లెట్స్ను కూడా అదే పనిగా దేశంలో ఎక్కడ జరగని విధంగా ఆర్బీ కేసులో కనెక్ట్ చేసి ఆర్బీ కేసు ద్వారా ఈ రేట్ కన్నా తక్కువ పడిపోతే ఇంటర్వెన్షన్కు అరేంజ్మెంట్లు చేసి ఎంఎస్పి అనౌన్స్ చేసింది కూడా మన రాష్ట్రం ఒక్కటే. బాజరా, కొర్రలు ఇటువంటి అన్నీ కూడా ఈ ఎంఎస్పిలో కవర్ అయ్యి మిల్లెట్స్కు తోడ్పాటిస్తూ ఉన్నాం. ఈ తోడ్పాటులో భాగంగా ఈ సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడ రావడం, దాదాపుగా కెపాసిటీ 7,200 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో ఈ ప్రాజెక్టు ఇక్కడ రావడంతో ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు మంచి జరుగుతుంది. ఈ మిల్లెట్స్ను ఇంకా 2 వాల్యూ అడిషన్ రావడంతో ఏదైతే ఎంఎస్పి ఏదైతే మనం అనౌన్స్ చేసినామో అది ఖచ్చితంగా నిలబడుతుంది. మార్కెట్లో ఇంకా బెటర్ రేట్స్ దీని మీద ఇంకా వచ్చే పరిస్థితులు, అవకాశాలు కూడా ఇంకా మెరుగవుతాయి. సో వీటి వల్ల మంచి జరగాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ ప్రతి ఆర్బీకేకు కూడా మ్యాపింగ్ చేసి ప్రతి ఆర్బీకేను కూడా కోల్డ్ రూమ్స్ అండ్ ఈ కలెక్షన్ సెంటర్స్ ఈ రెండింటినీ కూడా మ్యాప్ చేసి ప్రతి ఆర్బీకే పరిధిలోనూ కూడా ఉండేట్టుగా చేస్తే ప్రైమరీ ప్రాసెసింగ్లో అంటే డ్రాయింగ్ ప్లాట్ఫామ్స్ కానీ ఈ కలెక్షన్ సెంటర్స్ కానీ ఈ అసేయింగ్ ఎక్విప్మెంట్ కానీ ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ అనేది ఆర్బీకే స్టేజ్లోకి తీసుకొని పోగలిగితే గ్రేడింగు, సెగ్రిగేషను ఇటువంటివన్నీ కూడా అదే లెవెల్లోనే కంప్లీట్ అయిపోతే సెకండరీ ప్రాసెసింగ్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లాకు ఖచ్చితంగా ఒకటి ఉండేట్టుగా కార్యాచరణ చేస్తూ అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. వీటి అన్నిటి వల్ల వాల్యూ అడిషన్ క్రియేట్ చేయగలిగితే రైతులు తాను అమ్ముకోవాల్సిన ప్రొడ్యూస్ను ఒకవైపునేమో ఆర్బీకేల ద్వారా మనం కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ఇవ్వని పంటలకు కూడా మనం ఆర్బీకేలలో కనీస మద్దతు ధర ఇస్తూ పోస్టర్లు డిస్ప్లే చేసినాం. ఎక్కడైనా మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేదానికి అడుగులు వేసాం. ఎక్కడైనా ఏ ఆర్బీకే పరిధిలో అయినా కూడా ఆ పంటకు సంబంధించిన రేటు పడిపోతే వెంటనే ఆర్బీకే స్థాయిలోనే ఇంటర్వీన్ అయ్యి ఆ రేటుకు మనం కొనుగోలు చేసి రైతును ఆదుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ అయితేనేమి, ఈ సెకండరీ ప్రాసెసింగ్ అయితేనేమి, ప్రతి ఆర్బీకే స్థాయిలో ప్రైమరీ ప్రాసెసింగ్ కోల్డ్ రూమ్స్ను మ్యాపింగ్ చేయడం అయితేనేమి, జిల్లా స్థాయిలో సెకండరీ ప్రాసెసింగ్ తీసుకొని రావడం అయితేనేమి, ఇవన్నిట్లో కూడా రాబోయే రోజుల్లో ఇవన్నీ మార్పులతో రైతులకు తాను పండించిన పంటకు ఇంకా మెరుగైన రేటు తనకు వచ్చే పరిస్థితి దీనివల్ల సాధ్యపడుతుంది.